ఢిల్లీ వేదికగా కేంద్రం కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు మంత్రి యనమల. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల సమస్యలు వినేందుకు అవకాశం ఇవ్వాలని అన్నారు. జీఎస్టీతో రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు యనమల. భేటీ అయినట్టుగా చాలా సుస్పష్టంగా ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయి పేపర్ ద్వారా. ఫస్ట్ క్లెయిమ్ చేసింది మేము క్లెయిమ్ చేయలేదు. పేపర్లో న్యూస్ వచ్చిన తర్వాత పేపర్లు బేట్ చేసుకుని మా వాళ్ళంతా కూడా రైజ్ చేశారు. నేను టెక్నికల్గా నేను ఒక ఇష్యూ చెప్పాను. అంచేత కుట్ర రాజకీయాలు అనేటువంటిది జరగవలసింది ఢిల్లీలోనే, జరుగుతుంది ఢిల్లీలోనే, స్టార్ట్ చేసింది కూడా ఢిల్లీలోనే. నీతి ఆయోగ్ ఎజెండా కానీ చూస్తే ఓన్లీ ఆ ఎజెండా అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎజెండా కనిపిస్తుంది. వాళ్ళ స్కీమ్సో లేకపోతే వాళ్ళ ఓకే దేశంలో ఉండే ప్రజల గురించి అగ్రికల్చర్ ఒకటే కొద్దిగా అందరికీ సంబంధించినటువంటి ఇష్యూగా ఉంది. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కావాలనుకున్న ఏం చేద్దంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి, కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు పెత్తనాలు కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేస్తుంది తప్ప రాష్ట్రాలకు పెత్తనం లేకుండా పోతుంది. అంటే దీన్ని కూడా ఇష్యూగా ఒక ఇష్యూగా గుర్తించి దీని గురించి కూడా మాట్లాడాలనేటువంటిది ఈ రెండు